హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు హెచ్ఎండిఏలోని కొర్రెముల విలేజ్లో, నారాపల్లిలో ఉంటుందండి. సో ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్, డెప్త్ వచ్చేసి 45 ఫీట్. సో హౌస్ మెయిన్ గేట్ నుండి ఎంటర్ అయ్యాను. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మనకు లోన్ కూడా 70-80% ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో మనకు నారాపల్లి హైవే నుండి, వరంగల్ హైవే నుండి మనకు జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నేను ఇంటి చుట్టూరు యాజ్ పర్ వాస్తు గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు వెస్ట్ నార్త్ కార్నర్లో ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ పీపుల్ యూజ్ చేసుకోవడానికి, ఐ మీన్ టు స్ట్రేంజర్స్. అండ్ నేను మెయిన్ డోర్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ డోర్ చూడండి. సో ఎదురుగా కనిపించేది టీవీ యూనిట్. మంచి నీట్ ఫినిషింగ్ ఉందండి హౌస్ మాత్రం. హాల్ చూడండి, చాలా స్పేసియస్గా ఉంది. ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేసియస్గా వచ్చింది. మళ్ళీ అందులో ఒకటి మనకి ఈస్ట్ ఫేస్ కాబట్టి మంచి ప్లానింగ్ ఉందండి. సో ఇక్కడ పూజ గది అండి, చూపిస్తున్నాను. పూజ గది కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. ఆ పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. సో టైల్స్ కూడా మంచి ఫినిషింగ్ చేశారు. సో న్యూ, బ్రాండ్ న్యూ హౌస్ అండి. సో మనకు కిచెన్లో కూడా మంచి వాల్ టైల్స్ యూజ్ చేశారు. సో వాల్ స్టిక్కర్స్ కూడా యూజ్ చేశారు బెడ్రూమ్లలో. సో ఇక్కడ చూడండి, నేను చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాను. సో పైన లో రూఫ్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. వాల్ పోస్టర్స్ చూడండి. సో మనకి ఏంటంటే హౌస్ మంచి లేటెస్ట్ మోడలింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకు హాల్లో ఒక బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు, హాల్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు. అండ్ చూడండి, బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది. అక్కడ వాల్ పోస్టర్ ఇచ్చారు, ఆర్స్ టైప్ది. అండ్ ఇక్కడ చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఇచ్చారు. టబ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు అందులో షవర్ ప్లస్ గీజర్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సో ఎల్ఈడి స్ట్రిప్స్ కూడా మనకు సీలింగ్లో యూజ్ చేశారు, జిప్సమ్ సీలింగ్. సో సీలింగ్ కూడా మంచి నీట్ ఫినిషింగ్ ఉందండి. సో టోటల్గా ఇదండి హౌజు. సో ఇలాంటి హౌజెస్ వీడియోస్ నేను మరిన్ని చేయడానికి మీరు మా యొక్క ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నేను పైన టెరాస్ పైకి వెళ్తున్నాను. ఏరియా కూడా ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో ఏరియా కూడా మంచి పొల్యూషన్ ఫ్రీ ఏరియా ఉందండి. సో ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.